విజయనగరం జిల్లా చీపురుపల్లి సర్కిల్ గరివిడి లావేరు రాజం రోడ్డులో జిల్లా ఏఎస్పి ఎన్ శ్రీదేవి తనిఖీలు నిర్వహించారు. దీనిలో భాగంగా జిల్లా పోలీస్ అధికారులు ఆ తనిఖీలో పాల్గొన్నారు. పోస్టులో రెవెన్యూ ఎక్సైజ్ సిబ్బంది సహకారంతో పటిష్టంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి ఆధార్ కార్డు చూసి మన జిల్లా వారైతే పంపిస్తున్నామని ఏఎస్పి ఎన్ శ్రీదేవి అన్నారు. వేరే జిల్లా నుండి ఎవరైనా వస్తే వెంటనే తనిఖీ చేయించి క్వారంటైన్ కు పంపిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా చీపురుపల్లి సర్కిల్ సిబ్బందిని అభినందించారు. కరోనా కంటైన్మెంట్ స్ట్రాటజీతో భాగంలో అన్ని చెక్ పోస్ట్ కూడా ఆఫీసర్స్ ఫ్రమ్ ఎస్పీ నుంచి అందరూ చెక్ చేయడం జరిగింది. ఇవాళ మన చీపురుపల్లి సర్కిల్ రావడం జరిగింది. నేను సో ఇప్పుడు మనకి లావేరు సైడ్ నుంచి మన శ్రీకాకుళం జిల్లా మన చీపురుపల్లి టచ్ పాయింట్లో ఒక చెక్ పోస్ట్ ఇక్కడ పెట్టాము. సో చెక్ పోస్ట్లో మనకి ఇప్పుడు పోలీస్ వాళ్ళు కాకుండా రెవెన్యూ సైడ్ నుంచి కూడా యాడ్ అయ్యారు. ఆర్టీసీ నుంచి ఎక్సైజ్ శాఖ నుంచి కూడా మనకు స్ట్రెంగ్త్ మ్యాన్యూట్ వాళ్ళు ఇంకా స్ట్రెంగ్త్ అయింది. కంటిన్యూస్గా మనం ఇది 3 షిఫ్ట్స్లో పెడుతున్నాం. షిఫ్ట్ వైజ్ కంటిన్యూస్గా చేయలేరు కాబట్టి 3 షిఫ్ట్స్లో పెట్టి కంటిన్యూస్గా మానిటరింగ్ జరుగుతుంది. ఎవరు వచ్చినా ఎందుకు మన జిల్లాలోకి ఎవరు ఎంటర్ అవుతున్నా వాళ్ళు ఎందుకు వస్తున్నారు పర్పస్ నేమ్ ఆధార్ కార్డ్ వాళ్ళ ఐడెంటిఫికేషన్ కోసం మన జిల్లాలో అయితే ఎందుకు వెళ్ళారు ఒకవేళ అలవా చేస్తాం. బయట వాళ్ళు అయితే వెనక్కి పంపించడం లేదా ఏమన్నా బయట నుంచి అనుకో వచ్చేస్తున్నారు అక్కడక్కడ వెహికల్స్లోకి క్లీనర్ అని చెప్పేసి అవి ఐడెంటిఫై చేసి ఒకళ్ళకి కరెక్ట్ ప్రూఫ్ లేకపోతే వాళ్ళని మన క్వారంటైన్ గవర్నమెంట్ హాస్పిటల్ పంపించి చెకప్ చేయించి తర్వాత టెస్ట్ బట్టి క్వారంటైన్ సెంటర్కి పంపించి హోమ్ ఐసోలేషన్ చేయడం జరుగుతుంది. అదే భాగంగా వాళ్ళు ఇక్కడ చెక్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతానికి ఎటువంటి వెహికల్స్ రావట్లేదు. సిబ్బంది కూడా అన్నీ బాగానే చెక్ చేస్తున్నారు.